ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కార్కు త్రిటిలో పెద్ద ప్రమాదం తప్పింది ఆయన రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నారు ఖమ్మం మీదుగా ఆ సమయంలో ఖమ్మం జిల్లాలోకి వచ్చిన తర్వాత సత్తుపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివార్లలో ఘటన జరిగింది రాజమండ్రి నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వస్తూ ఉన్నప్పుడు గోధుమ లోడ్తో వెళ్తున్న లారీ నుంచి గోధుమ బస్తాలు అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై ఒక్కసారిగా పడిపోయాయి దీంతో డ్రైవర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఒక్కసారిగా గోధుమ బస్తాలు అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై పడడంతో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది దీంతో కారును అక్కడే వదిలేసి అంబటి రాంబాబు వేరే కారులో హైదరాబాద్ వచ్చేసారు అయితే ఓవర్లోడ్తో ఈ లారీ వెళుతుంది సరిగ్గా ప్రాపర్గా ఆ గోధుమ బస్తాలను అమర్చకపోవడం వల్ల ఓవర్లోడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది లారీలో నుంచి ఆ బస్తాలు ఊడి పక్క నుంచి వెళుతున్న అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై పడటంతో కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది దీంతో కారును అక్కడే వదిలేసి అంబటి రాంబాబు వేరే కారులో ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎలా జరిగింది ప్రమాదం వైసీపీ నేత ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కొత్తటిలో ప్రాణపాయం అయితే తప్పిందని చెప్పుకోవాలి ఆయన నిన్న రాజమండ్రి నుంచి వైయ ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న సమయంలో సరిగ్గా అశ్వరోపేట సత్తుపల్లి రహదారిపై మార్గం మధ్యలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆయన వెళ్తున్న సమయంలోనే ఎదురుగా వెళ్తున్నటువంటి గోధుమ ఆ బస్తల లోడ్తో వెళ్తున్నటువంటి లారీ నుంచి అకస్మాత్తుగా ఒకసారిగా రెండు గోధుమ బస్తాలు దాదాపు డెబ్బై కింటాలకు పైగా ఉన్నటువంటి రెండు బస్తాలు ఒక్కసారిగా వచ్చి ఆయన కాన్వాయి పై పడే ప్రయాణం పడ్డాయి సో దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారో చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు వంద కిలోమీటర్లకు పైగా స్పీడ్ తో వెళ్తున్నటువంటి వాహనంపై ఒకసారిగా గోధుమ బస్తాలు వచ్చి పడడంతో దాదాపు బాను పై తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి జరిగింది సరిగ్గా కొంత స్వల్ప ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి కాన్వాయ్ కి నేపథ్యంలో డ్రైవర్ చాకచక్యంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో పూర్తి ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి అయితే ప్రధానంగా డ్రైవర్ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి కానీ డ్రైవర్ మాత్రం అక్కడ ఉన్నటువంటి రహదారి సక్రమంగా లేదు పూర్తిగా గుంతలమయం కావడంతో అటు హెవీ లోడ్ తో ఉండడం వల్ల గోధుమ బస్తాలు కింద పడిపోయాయంటూ డ్రైవర్ చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అంబటి రాంబాబు ఫిర్యాదు ఇచ్చారు ఇప్పటికే పోలీసులు కూడా వంశపై కేసు నమోదు చేస్తున్నారు కానీ ఒకసారిగా అంబట్ రాంబాబు కూడా పూర్తిగా ఒక ఒక ఆయన ఒక పూర్తిగా కొంత టెన్షన్ పడ్డ వాతావరణం అయితే కనిపించింది ఎందుకంటే ఒక్కసారిగా ఒకేసారి రెండు బస్సులు పడడంతో ఆయన నిద్రమత్తులో ఉన్న సమయంలోనే ఈ ప్రయత్నం ఈ ప్రమాదం చేయడంతో ఒక్కసారిగా లేచి టెన్షన్ పడ్డారు వెంట వెంటనే ఆ కార్ని అక్కడే వదిలేసి వేరే కార్ లో కాన్వయ్యలో ఉన్నటువంటి మరొక కార్ లో ఆయన కి అయితే తిరుగు ప్రయాణం అయ్యారు రోహిత్ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే క్షేమంగానే ఉంది ఎక్కడ ఎటువంటి ప్రమాద చూడాలి కేవలం కార్ కు మాత్రం స్వల్ప ఆ ప్రమాదం అయితే చోటు చేసుకుంది రోహిత్ రైట్ థ్యాంక్ యూ ఉదయ్ అంబటి రాంబాబుకు త్రిటిలో పెద్ద ప్రమాదం తప్పింది అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై గోధుమ బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ నుంచి రెండు గోధుమ బస్తాలు పడడంతో కార్కు స్వల్ప డ్యామేజ్ అయింది కానీ కారులో ఉన్న వాళ్ళకి ఏమీ కా కాలేదు దీంతో కారును అక్కడ వదిలేసి అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టి అక్కడ నుంచి హైదరాబాద్కి వేరే కార్లు వచ్చేశారు ఇక్కడ అంబడి రాంబాబు ఒక హై అండ్ కార్లో వెళ్తున్నారు కాబట్టి ఆ గోధుమ బస్తాలు అంత వేగంతో వెళ్తున్నప్పటికీ పడ్డా కారు తట్టుకుంది ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ ఒకవేళ పక్క నుంచి వెళ్తున్నటువంటి ఏదైనా చిన్న కార్ అయినా కానీ లేదంటే ఒక బైక్ అయినా కానీ లేదంటే అలా వేగంతో వెళ్తున్నప్పుడు ముందు టైర్ల ముందు పడినా కానీ ఒక పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఓవర్లోడ్తో వెళ్తున్నప్పుడు ప్రాపర్గా అమర్చకుండా లోడ్ని తీసుకువెళ్తున్నప్పుడు దానిపైన సంబంధిత ట్రాఫిక్ పోలీసులు కావచ్చు లేదంటే అంటే మిగిలిన పోలీసులు కావచ్చు లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలి ఆర్టీఓ అధికారులు కావచ్చు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండి ఎలాంటి లోడ్తో వెళ్తున్న లారీలపై ఒకవేళ ప్రాపర్గా లేదు అనుకుంటే వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం కూడా ఉంది లేదంటే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటి లేటటువంటి అవకాశం ఉంటుంది అంబటి రాంబాబుకి ప్రమాదం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు